మరి కాసేపట్లో హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో నగరం పసుపుమయమైంది. బేగంపేట జూబ్లీహిల్స్ రోడ్ మొత్తం పసుపు తోరణాలు కట్టారు. భారీగా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం అయ్యాక మొదటిసారి హైదరాబాద్ కు వస్తున్నారు చంద్రబాబు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నివాసం వరకు టీడీపీ ఫ్లెక్సీలు కట్టారు. అతి తక్కువ మంది నాయకులతో ఎయిర్పోర్ట్ లో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడనున్న చంద్రబాబు తర్వాత నేరుగా కాన్వాయ్తో జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, బేగంపేట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు వెల్కమ్ చెప్పేందుకు కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు, ఎవరెవరు అక్కడ ఉన్నారు? మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ మొట్టమొదటిసారి హైదరాబాద్ రానుకుంటూ భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. బేగంపేట ఎయిర్పోర్ట్ పైన 6:45 ఇక్కడికి చేరుకోబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా ఉదయం నుంచే చాలా ఉత్సాహంగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం చెప్పేందుకంతా కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో దాదాపు ఇక్కడికి 10,000 మంది పైగా ఇక్కడ టీడీపీ శ్రేణులందరూ కూడా చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్న వెంటనే ఆయన ఘన స్వాగతం చెప్పడంతో పాటు ఇక్కడ నుంచి ర్యాలీగా ఆయన నివాసం వరకు వెళ్లాలని చెప్పి టీడీపీ శ్రేణులంతా కూడా శ్రమిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ టీడీపీ శ్రేణులంతా కూడా ఆయనకు వెల్కమ్ చెప్పేందుకు ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నారు. చాలా మంది నాయకులు మనతో ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో మంది కొంతమంది నాయకులు చెప్పండి, చంద్రబాబు నాయుడుకు ఏ విధంగా మీరు స్వాగతం చెప్పబోతున్నారు? చంద్రబాబు నాయుడుకి ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? ఈరోజు యాక్చువల్ గా నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైదరాబాద్ లో అడుగు పెడుతున్న తరుణంలో ఈ రోజు ఇంత కోలాహలం మొదలైపోయింది. యావత్ రెండు రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి బ్యాండ్ బాజాలతో స్వచ్ఛందంగా గజమాలతో తర్వాత ఏమో ఊరేగింపులతో తర్వాత స్కూటర్ ర్యాలీతో ఈ రోజు మేమందరం స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినాక ఈ రోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఆయన గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఈ రోజు ప్రపంచ ప్రాప్తంగా ఎక్కడైనా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని టికెట్లు పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి వెళ్లారు కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వం ఇక్కడ కూడా బలపరుస్తారని చెప్పేసి పూర్వవైభవం సాధిస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ టీడీపీ నేతలు కొంత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ పుంజుకుంటుంది, ఆ మేరకు ప్రయత్నం చేస్తాం, చంద్రబాబు నాయుడు సహకారం కావాలని చెప్పి చెప్తున్నారు. మనం చూస్తున్నాం లైవ్ లో ఇక్కడంతా కూడా ఎంత ఉత్సాహంతో బ్యాండ్ మేళ బాజా భజంత్రీలతో చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లాలని చెప్పి టీడీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు, భారీ డీజే కూడా ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సాయంత్రం సమయం కావస్తుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టదు, ట్రాఫిక్ లో వాళ్ళంతా కూడా ర్యాలీ తీస్తే ఇబ్బంది పడతారు కాబట్టి ర్యాలీ వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఇక్కడ భారీగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు, భారీ డీజేను బేగంపేట ఎయిర్పోర్ట్ లో మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఏం జరగబోతుంది, ఎందుకంటే 6:40 చంద్రబాబు నాయుడు సరిగ్గా 6:40 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఆయనకు స్వాగత కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన నేతలతో దాదాపు 40 మంది నేతలతో ఆయన ఇక్కడ సమావేశం అవుతారు. సమావేశం దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం తర్వాత దాదాపు 7:10 చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.